ప్రజాభవన్ బాంబు బెదిరింపు కేసులో పోలీసులు అదుపులో. నిందితుడు శివరామకృష్ణ ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితుడు శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. మద్యం సేవించి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అతను బెదిరించినట్లుగా తెలుస్తోంది. శివరామకృష్ణ ముషీరాబాద్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిన్న బాంబు బెదిరింపుకు సంబంధించి విస్తృత తనిఖీలు చేసి అది ఫేక్ ఫోన్ కాల్ అంటూ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అసలు ఎవరు ఫోన్ చేశారు అనే దానికి సంబంధించి దృష్టి సారించిన నేపథ్యంలో ముషీరాబాద్ కు చెందిన శివరామకృష్ణగా గుర్తించారు. అతను మద్యం తాగి ఇలా పోలీసులకు ఫోన్ చేసి ఒక ఫేక్ సమాచారాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, బాంబు బెదిరింపు కాల్ కి సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఒక చేతిలో గ్లాసు, మరొక చేతిలో ఫోను. చేతిలో ఉన్నటువంటి గ్లాసుతో మందు తాగుతూ పక్కనే ఉన్నటువంటి ఫోన్ చూస్తూ ఎవరికి ఫోన్ చేయాలి అనుకున్నారు. ఇక తాగినటువంటి ఆ మైకం ఏదైతే ఉందో ఆ మైకంలో సరే ఫ్రీ కాల్ ఉంది కదా, అంటే 100కి అయితే కాల్ చేశాడు. కాల్ చేసినటువంటి పర్సన్ ఎవరు? శివరామకృష్ణ. కాల్ చేసి ఏం చెప్పాడు? ప్రజాభవన్, ప్రజాభవన్లో ఒక బాంబు ఉంది, ఆ బాంబు కాసేపట్లోనే పేలబోతుంది, అంటే అక్కడ ఒక బీభత్సమైనటువంటి విధ్వంసం జరగబోతుంది అంటూ కూడా షాకింగ్, అంటే బాంబు పేల్చేటటువంటి ఒక మాటనైతే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి చెప్పాడు. ఏ కాల్ వచ్చినా సరే చాలా సీరియస్గా తీసుకునేటటువంటి పోలీసులు ఈ కాల్ను కూడా ఎందుకు ఛాన్స్ తీసుకోవడం ఎందుకని, అంటే అతను చేసినటువంటి కాల్ ఏదైతే ఉందో తాగిన తర్వాత అతను మాట్లాడేటటువంటి మాటలు అన్నీ కూడా అర్థమైనప్పటికీ ఒక ఎక్కడో ఒక చిన్న ఆలోచన ఎందుకు రిస్క్ తీసుకోవడమని ఉన్నతాధికారులకైతే సమాచారం అందించారు. రంగంలోకి దిగినటువంటి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వాళ్ళందరూ కూడా మొత్తం వెళ్ళి తనిఖీ చేశారు. తీరా చూస్తే ఏమీ లేదు. బట్టి విక్రమార్క ఇంటికి కూడా వెళ్ళారు, అక్కడ మొత్తం అంతా కూడా తనిఖీ చేశారు. లోపలంతా మొత్తానికి ఫైనల్గా చూస్తే ఏమీ లేదనుకున్నాను. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఫోన్ చేసింది ఎవరు, ఫోన్ చేసినటువంటి పర్సన్ ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీసినప్పుడు, ఆ నెంబర్ ట్రేస్ చేసి ఎక్కడి నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చింది అనే దాని మీద ఆరా తీసినప్పుడు, ఎస్, మందు బాటిల్ పక్కన పెట్టుకొని ఫుల్గా మందు తాగి ఆ మందు తాగినటువంటి మైకంలోనే కాల్ చేశాడంటూ కూడా శివరామకృష్ణన్ పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో పోలీసుల స్థాయిలో విచారించినప్పుడు జరిగింది ఇది. బాంబు లేదు, ఏమీ లేదు, మనం ఆ రోజే చెప్పాము. ఈ టోటల్గా ఇదంతా కూడా చాలా వరకు ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే కోర్టుకు వచ్చింది, అదేవిధంగా స్టేషన్ రైల్వే స్టేషన్లకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఇలా ప్రతి చోటుకు కూడా కాల్స్ వచ్చాయి. అలా డే బై డే వస్తూ ఉండడంతో ఎవడు ఎందుకు ఇన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అసలు దీనిపై వెనక ఉన్నటువంటి పర్సన్ ఎవరని ఆరా తీసినప్పుడే పట్టుకొని వచ్చి తమ దైన స్టైల్లో ఆరా తీసినప్పుడు తాగిన మత్తులో చేసినటువంటి కాల్ అంతా కూడా విచారణలో ఆ మత్తు మొత్తానికైతే దిగిపోయింది. టోటల్గా ఇది జరిగింది. నేను మందు తాగినప్పుడు కాల్ చేశాను, కాల్ చేసిన సమయంలోనే మొత్తం ఇదంతా కూడా జరిగింది అని శివరామకృష్ణ పోలీసులకు చెప్పడంతో మొత్తానికి మ్యాటర్ అయితే క్లోజ్ అయ్యింది. అతను పట్టుకొచ్చారు, ముషీరాబాద్లో ఉండేటటువంటి శివరామకృష్ణ ఎవరైతే ఉన్నారో అతనే మందు తాగినటువంటి మైకంలో ఈ ఫోన్ కాల్ చేసినట్టుగా అయితే గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే న్యాయమూర్తి ముందు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద మందు తాగి ముషీరాబాద్కు చెందిన శివరామకృష్ణ అనే వ్యక్తి పోలీసులకు ఫేక్ కాల్ చేసి ప్రజాభవన్లో బాంబు ఉందంటూ బెదిరించాడు. అయితే ముందు విస్తృత తనిఖీలు చేయడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో కూడా తనిఖీలు చేసిన అనంతరం అక్కడ ఏమీ లేదని, అంత సేఫ్ అని గుర్తించిన అనంతరం పోలీసులు అసలు ఎవరికి కాల్ చేశారు అనేది పరిశీలించగా, ముషీరాబాద్కు చెందిన ఒక శివరామకృష్ణ అనే వ్యక్తి మందు తాగి ఆ మందు మైకంలో ఇలా ఫేక్ కాల్ చేసినట్లుగా తెలిసింది.